హాయ్ వివర్స్ కృష్ణా టెక్ తెలుగు స్వాగతం అండి చాలా కాలం తర్వాత వీడియో చేయడం జరుగుతుంది అంటే వీడియోలు ఎందుకు చేయడం లేదని మిగతా వాళ్ళు అనుకోకండి వేరే ఉద్దేశంతో అనుకోకండి ఎందుకంటే మాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇలా వాట్సాప్లో ఈ విధంగా పోస్ట్ చేయడం జరుగుతుంది ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇది నా ఫ్రెండ్ సర్కిల్ వరకే రీచ్ అవుతుంది మిగతా వాళ్ళకి రీచ్ అవడం లేదని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకోవడం జరిగింది మళ్ళీ చెప్తున్నానండి ఇది కమర్షియల్ పర్పస్ కోసం అయితే కాదు జ జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే పర్పస్ కోసమే యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది దయచేసి అర్థం చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి టాపిక్లోకి వెళ్ళినట్లయితే చూడండి మనకి ఇది నేను ఆల్రెడీ వాట్సాప్లో స్టేటస్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది మాక్సిమం నేను పెట్టే పోస్టులు మాక్సిమం అందరికీ ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను ఒకవేళ ఇన్ కేసు దయచేసి ఎవరికైనా ఈ పోస్టులు నచ్చలేదైతే ఇగ్నోర్ చేయండి నచ్చిన ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది చాలామందికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు అనే ఉద్దేశంతో చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం కాదండి ఓకే నచ్చిన వాళ్ళు ఎవరైతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు చూడండి మిగతా వాళ్ళు ఈ వీడియోని ఇగ్నోర్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి స్మార్ట్ ఫోన్లో నెంబర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాప్స్ అవైలబుల్లో ఉన్నాయి హ్యాపీగా మీరు వాటి మీద టైం స్పెండ్ చేసుకోవచ్చు జస్ట్ ఏంటంటే ఇది నా వరకు నాకు తెలిసిన సర్కిల్లో కొంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని అలాగే నాకు తెలియని వాళ్ళు కొంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనే ఉద్దేశంతో తప్ప నేను వేరే ఉద్దేశంతో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే నేను రన్ చేయట్లేదండి దయచేసి కొంచెం అర్థం చేసుకోగలరు ఒక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే అబీ బస్ మీకు ఆల్రెడీ చెప్పానండి మనకి మొన్న ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో అబీ బస్ అని మనందరికీ తెలిసే ఉంటుంది అదొక మనకి ఏదంటే ఏపీఎస్ఆర్టీసీ లాగానే అబీబస్ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీతో కూడి ఉన్న ఒక మనకి మొబైల్ యాప్ అండి ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా ఇది వీళ్ళు ఐఆర్సీటీసీ వాళ్ళతో వీళ్ళు టైఅప్ అవడం జరిగింది ఈ ఐఆర్సిటీసీ వాళ్ళతో టైప్ అవడం వల్ల ఏంటంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇది నేను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్కే పాస్ చేయడం జరిగిందంటే పోస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఐఆర్సిటీసీ వాళ్ళు అవి అవ్యూ బస్తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇప్పుడు రైల్వే టికెట్లు ఈజీగా అంటే మనకి చూడండి ఐఆర్సిటీసీ మనం ఏమైనా టికెట్స్ తీసుకునేటప్పుడు మ్యాక్సిమం సర్వర్ చాలా బిజీగా ఉంటుంది ఎందుకంటే చాలామంది మనకి ఐఆర్సి ఐఆర్సిటీసీ వెబ్సైట్ మీద మనకి వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ మంది యూజ్ చేసినప్పుడు సర్వర్ ఆటోమేటిక్గా మనకి బిజీ అవడం వల్ల మాక్సిమం టికెట్ అనేది మనకి కన్ఫర్మ్ కాకపోవచ్చు చాలామంది ఇప్పటికీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇలాంటి యాప్స్ మనకి చాలా ఉన్నాయి గూగుల్ ప్లేలో మన గూగుల్ టేజ్ యాప్ కానీ గూగుల్ పే యాప్ కానీ కొన్ని కొన్ని యాప్స్ అయితే ఉన్నాయో యూజ్ చేస్తున్నారు చాలామంది కానీ ఇదేంటంటే అఫీషియల్గా మనకి ఏదైతే మన ఐఆర్సీటీసీ వాళ్ళ అబీబస్తో వాళ్ళు వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళిద్దరూ కొలాబరేట్తో ఈ ఈ యాప్ని దాన్ని డెవలప్ చేసి ఈ విధంగా మనకి ట్రైన్ టికెట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే అది ఏ విధంగా మనం చేసుకోవాలి అనేది మీకు నేను డీటెయిల్గా చెప్తాను గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అభిబస్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మనకు అభిబస్ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇన్స్టాల్ వస్తుంది ఈ వీడియో లింక్ నేను ఈ ఏదైతే యాప్ లింక్ ఉందో మీకు నా వీడియో డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఓపెన్ చేసుకోండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇది ఫస్ట్ అబీబస్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ప్రీవియస్ అబీబస్ వెబ్సైట్ని ఇప్పుడు యాప్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ట్రైన్స్ న్యూ అని చెప్పి ఇక్కడ చూడండి న్యూ ట్రైన్స్ అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ ఈ ట్రైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా లివింగ్ ఫ్రమ్ గోయింగ్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను భీమవరం నుంచి అని పెడుతున్నాను బీవీఆర్టీ భీమవరం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వీఎస్కేపీ వైజాగ్ వెళ్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నాకు టుమారో మీకు నార్మల్గా ఎగ్జాంపుల్గా చూపించడానికి సెర్చ్ ట్రైన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి రేపు ఏదైతే అవైలబుల్ ఉందో తత్కాలలో అవైలబుల్ ఉంది ఇక్కడ చూడండి చాలా నీట్గా క్లియర్ కట్గా చూపిస్తుంది స్లీపర్ క్లాస్ అవైలబిలిటీ ఉందా లేదా ఇంక్లెస్ తత్కాలు ఉందా లేదా ఈ విధంగా తత్కాలను కూడా మనకి క్లియర్ కట్గా వస్తుంది ఇక్కడ చూడండి అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పూరి తిరుపతి ట్రైన్ అవైలబుల్ ఉంది దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్ ఈ సైడ్ చూడండి మనకి తత్కాల వెయిటింగ్ లిస్ట్ సిక్స్టీ ఎయిట్ అవైలబిలిటీ అని చూపిస్తుంది కానీ జీరో దీని మీద ఇక్కడ బుక్ అనే ఈ బుక్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఏదైతే మనకి పర్టికులర్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఐఆర్సిటీస్ యూజర్ ఐడి అడుగుతుంది ఐఆర్సిటీస్ యూజర్ ఐడి మీద క్లిక్ చేసినట్లయితే మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఇన్సూరెన్స్ ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ పెట్టుకున్న తర్వాత కంటిన్యూ ప్రెస్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి టికెట్ నేమ్ నేను ఆల్రెడీ ప్యాసింజర్ డీటెయిల్స్ని యాడ్ చేశాను కంటిన్యూ చేసినట్లయితే డూ యూ రిమెంబర్ వై ఐఆర్సిటీ పాస్వర్డ్ మీకు ఐఆర్సిటీస్ పాస్వర్డ్ గుర్తుంటే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా మీ మొబైల్ నెంబర్తోనే ఆటోమేటిక్గా అది ఫెచ్ అయ్యి మనకి ఈ విధంగా పేమెంట్ వేలోకి వెళ్తుంది ఇది ఒక మంచి విషయం అండి అంటే కంపేర్ టు ద మనకి ఐఆర్సీటీసీ యాప్లో మనకి టికెట్స్ అవి అవ్వలేకపోతే అబీ బస్లో ట్రై చేయొచ్చు అబీ బస్తో కూడా సపరేట్గా వాళ్ళు కొలాబరేట్ అవడం వల్ల మనకి మాక్సిమం ఇక్కడ చూడండి ఆప్షన్స్ కూడా మనకి గూగుల్ పే ఉంది అమెజాన్ పే ఉంది ఫోన్పే ఉంది మాక్సిమం అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనం ఆ టికెట్స్ని ఈజీగా టికెట్స్ని ఈజీగా పొందడానికి ఒక మంచి ఛాన్స్ అని చెప్పి మీకు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని ఇగ్నోర్ చేయండి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్